శనివారం ఉదయం చిత్తూరు ఆర్బీఎస్ ఇంజనీరింగ్ కళాశాలంలో పదహారు నుంచి కౌంటింగ్ ప్రక్రియ జరిగింది రిటర్నింగ్ అధికారి పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపొందిన కంచర్ల శ్రీకాంత్కు డిక్లరేషన్ అందించారు ఈ నెల పదహారున ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై పద్దెనిమిది ఉదయం రెండు గంటల వరకు కొనసాగిన ఎలిమినేషన్ బోటింగ్ ప్రక్రియతో తన సమీప అభ్యర్థి శ్యాంప్రసాద్ రెడ్డిపై ముప్పై నాలుగు వేల నూట పది ఓట్ల ఆధిక్యంతో కంచర్ల శ్రీకాంత్ గెలుపొందడంతో ఎన్నికల కమిషన్ జారీ చేసిన డిక్లరేషన్ అందుకున్నారు ఎలిమినేషన్ కౌంటింగ్ ప్రాధాన్యత ప్రక్రియ విధానంతో మొత్తం రెండు లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల అరవై ఓట్ల గాను కంచర్ల శ్రీకాంత్ లక్ష ఇరవై నాలుగు వేల నూట ఎనభై కోట్లు సాధించారు శ్యాంప్రసాద్ పేరునాటికి తొంభై వేల డెబ్బై ఒక్క ఓట్లు రావడం జరిగిందని తెలిపారు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి డిఆర్ఓ ఎన్ రాజశేఖర్ డిక్లరేషన్ అందించే కార్యక్రమంలో పాల్గొన్నారు